సన్నటి దారం ముక్కల్లా ఉన్న ఈ చేపలను చీరమీను అంటారు. ఇవి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి. ప్రత్యేకించి చలికాలం ప్రారంభంలో దీపావళికి ముందు 2-3 వారాల పాటు మాత్రమే ఈ చేపలు దొరుకుతాయి. వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. చిన్న చేప వల్ల దోమతెర వల్ల దానే కానీ చీరలు కానీ దేవి పట్టుకుంటారండి దీన్ని. అందుకు నువ్వు దాంట్లోనే పడుతుందండి, నెట్ వల్ల అయ్యేనని నెట్ వల్ల కానీ అయ్యేదైనా దేవుతారండి. ఈ చేప చాలా అనుదుగా రావడం సంవత్సరానికి ఒకసారి వల్ల ఇది అందరికి కూడా ఇక్కడే కదండి, అమెరికా కూడా అన్నీ కూడా హైదరాబాద్ ఇవన్నీ కూడా ప్యాకింగ్లు చేసి ఇవన్నీ పంపించారండి. ఇటు ఎదురులంక రాజులు కానీ ఇటు అమలాపురం నరసాపురం ఇటు నుంచి కూడా అందరూ కూడా యానం వచ్చి దీని ప్రతి సంవత్సరానికి ఒకసారి మనం అందరూ కొనుక్కుని తింటారండి. ఈ చేపలను చీరలతో కూడా పడతారు, అందుకే ఈ చేపను చీరమీను అని పిలుస్తారు. ఇది లిజర్డ్ ఫిష్ జాతికి చెందిన చేప. చీరమీను చేపలు గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతానికి వస్తుంటాయి. మడ అడవుల సమీపాన నీటిలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉండడంతో అక్కడే అవి గుడ్లు పెడతాయి. తూర్పుగాలులు మొదలైన తరువాత బురద నీటిలోని ఆ గుడ్లన్నీ పిల్లలుగా మారుతాయి. గోదావరి జలాల్లోకి ఎదురెదుతూ వచ్చే చీరమీను చేపలను మత్స్యకారులు వేటాడి అమ్ముతూ ఉంటారు. యానాంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. చీరు 3,000-4,000కి వెళ్ళిందండి సార్. ఇప్పుడు ఎక్కువ రావడం వల్ల 2,500-3,000కి వెళ్తుందండి సార్. ఈ దరికొస్తే ఎక్కువగా దొరుకుతుందండి, లోపల వెళ్ళిపోతే మాత్రం తక్కువగా దొరుకుతుందండి. చీరలు ఎట్టి పడతారండి, చింతకాయ వేసి పెద్ద వేసి వండుతారండి సార్, లేకపోతే చింతకాయ గుజ్జు తీసి వండుతారండి. ఉత్తిది మాసం కూరలాగా ఇగురు వండుకుంటారండి, చాలా బాగుంటుందండి. రాజులు అయితే మాత్రం చాలా బాగా వండుతారండి. పండం కూడా వాళ్ళే ఎక్కువగా కొంటారండి రేటు మీద. స్పెషాలిటీ అండి సార్ ఇది అంటే సంవత్సరానికి ఉక్కుమంటే వస్తుందండి. పులస ఎలాగొస్తుంది ఇది కూడా అలాగొస్తుంది. చీరమీన మాత్రం చాలా రేటుగా ఉంటుందండి. పులస ఎంత రేటు ఉంటుందో చీరమీన కూడా అదే రేట్ అండి సార్. చాలా బాగా ఉంటుందండి ఇది, కొన్ని ఒంట్లకు కూడా చాలా మంచిదండి ఇది. రేట్ అయినా సరే ఎగబడి కొంటారండి, తీసుకుంటారండి, రేట్ ఎక్కువ అండి ఇది. మామూలుగా అయితే చేపలను కిలోల లెక్కన లేదా ఒక్కో చేప చొప్పున అమ్ముతారు. కానీ చీరమీను చేపలను మాత్రం తవ్వ, సేరు, కొంచెం బిందెలతో కొలిచి అమ్ముతారు. ఈ సీజన్లో సేరు అంటే సుమారు 1 కేజీ చేపలను 2,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు అమ్మారు. చీరమీను చేపలను శాస్త్రీయంగా సారిడా గ్రాసిలిస్ టంబిల్ ఆండోస్క్వామిస్ అంటారు. ఇవి వలస చేపలని యానాంలోని ఎస్ఆర్కే కాలేజ్ బయాలజీ హెడ్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. చీరమీను ఒక మైగ్రేటరీ ఫిష్. చేపలు వలస వెళ్ళటానికి సాధారణంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, కావలసినంత ఆహారం సంపాదించుకోవటం కోసం కానీ, లేదా పిల్లలు పెట్టిన తర్వాత పిల్లలకు అవసరమైనటువంటి పోషకాలు అన్నిటినీ అందించడం కోసం అది ఒక సురక్షితమైన ప్రాంతానికి వలసపోవాలి. ఇది చేపల్లో, కొద్ది రకాల చేపల్లో సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ చీరమీను తాలూకా పెద్ద సైజులో ఉండేటువంటి చేపలు సుమారుగా 25 నుంచి 75 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి సహజ సిద్ధంగా. అయితే అవి ఆ తల్లి చేపలు ఈ సంతానోత్పత్తి కోసం మన బ్రాకిష్ వాటర్ రీజియన్కి వస్తాయి. లార్వా దశలో ఉన్న చేపలను పట్టుకుని చీరమీను చేపలుగా అమ్ముతుంటారు. ఈ చేపలు కాల్షియం అందిస్తాయని, ఆరోగ్యానికి మేలు చేస్తాయని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మనము ఫిష్ని పెద్ద సైజు చేపలు తినేటప్పుడు మనం వాటి నుంచి మధ్యలో ఉన్నటువంటి బోన్ని సెపరేట్ చేసి తింటాం. కానీ ఎప్పుడైతే మనం చిన్న సైజు చేపలను మనం ఆహారంగా తీసుకుంటామో బోన్తో సహా అందులో ఉన్న ఎముకతో సహా మనం తింటాం కాబట్టి ఎముకల ద్వారా మన శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. అలాగే ముఖ్యంగా బాలింతల్లో ఈ పాల ఉత్పత్తి పెరగడానికి పెద్దలు వీటిని ముఖ్యంగా అందించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు అవసరమైన కాల్షియం అందులో బాగా అందుతుంది. కాల్షియం ఎప్పుడైతే అందుతో పెరుగుతున్నటువంటి పిల్లాడికి అవసరమైన పాలని తల్లి సమర్థవంతంగా అందించగలుగుతుంది.